కానీ ఎన్నడో ఒకరోజు ఉపయోగపడదని స్కోప్ ఉంటుంది కనుక అనేది ఆ ప్రయత్నం. ఓకే సార్, షర్మిల ఏం మాట్లాడినా అది చంద్రబాబు దగ్గర నుంచి వచ్చిన స్క్రిప్టు అని చెప్పి పదే పదే వైఎస్ఆర్ శ్రేణులు ఆవిడ్ని కామెంట్ చేసే పరిస్థితి, అలా సాధ్యమవుతుందా? అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలా అయిపోయిందంటే షర్మిల పక్క పెట్టు, నాగేశ్వర్ అయినా అంతే, జగన్ సమర్థించకపోతే చంద్రబాబు నాయుడు మనిషే. ఓకే, చంద్రబాబు నాయుడు సమర్థించకపోతే జగన్ మనిషే. సమర్థించడం కాదు, ఇప్పుడు జగన్ సైకో అనకపోతే నేను జగన్ మనిషిని. అంటే టీడీపీ వారికి ఎట్లుంటుందంటే జగన్ సైకో అనాలి. జగన్ సైకో అని నేను అంటేనే నాగేశ్వర్ న్యూట్రల్, లేకపోతే నాగేశ్వర్ న్యూట్రల్ కాదు, జగన్ సపోర్ట్ చేస్తున్నాను. ఓకే, అంటే మీ మీ భాష ఎందుకు మాట్లాడతామంటే సంబంధం లేదు, మాలా తిట్టాలి మీరు అంతే. అలాగే చంద్రబాబు నాయుడు తీవ్రంగా తిట్టాలి, తిడితేనే అప్పుడు మనం న్యూట్రల్, లేకపోతే చంద్రబాబు నాయుడు మనసులే. అంటే ఆ స్థాయిలో ఉన్మాదం ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇటు అటు రెండు వైపులా ఏ స్థాయిలో ఉన్మాదం అంటే ఎవరు అసలు వాళ్ళు న్యూట్రల్ కాదు, ఎదుటి వ్యక్తి న్యూట్రల్ కాదంటారు. ఇప్పుడు టీడీపీ అభిమాని ఉంటాడు, ఆ టీడీపీ అభిమాని ఏం కోరుకుంటాడు, నాగేశ్వర్ రోజు జగన్ను తాము తిట్టినట్టు తిట్టాలి అని, తిట్టకపోతే నువ్వు జగన్ మనిషి అంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు ఏమనుకుంటారంటే నేను రోజు వాళ్ళు తిట్టినట్టు దత్తపుత్రుడు అని పవన్ అనాలి, చంద్రబాబు నాయుడు అనాలి, పాకిస్తాన్ అని పవన్ అనాలి, అనక అనలేదు అనుకోండి మనం చంద్రబాబు నాయుడు మనసులో అయిపోతాం. అంటే వారి బయాస్తో ఎదుటి వాళ్ళని చూస్తారు, అసలు ఎదుటివాడు బయాస్ లేదు అనేది అర్థం కాదు వాళ్ళకు. వాళ్ళకు బయాస్ ఉంటుంది, వాళ్ళ బయాస్కి అనుగుణంగా మనం మారాలి అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేసిన ఉన్మాదం. అందువల్ల ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు వ్యతిరేకించినా వాళ్ళంతా చంద్రబాబు నాయుడు ఖాతాలోనే పడతారు, అది షర్మిల కానీ ఇంకెవరైనా కానీ. ఎందుకంటే వారికి టార్గెట్ చంద్రబాబు నాయుడు, షర్మిల కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిలతో పోరాడటం లేదు కదా, షర్మిల జగన్తో పోరాడుతుంది, కానీ జగన్ షర్మిలతో పోరాడలేదు. గమనిస్తే జగన్కి ఇవాళ ప్రధాన శత్రువు షర్మిలకు కాదు, షర్మిలకు ప్రధాన ప్రత్యర్థికి జగన్. ఎందుకంటే షర్మిల పోరాటం వల్ల ప్రభుత్వం పైన, జగన్ పైన, కానీ జగన్ పోరాటం ప్రభు షర్మిలపై కాదు. అందువల్ల వై విల్ జగన్ డైవర్ట్ హిస్ రిసోర్సెస్, అందువల్ల షర్మిలపై పోరాడాల్సి వచ్చినా అది చంద్రబాబు నాయుడుపై పోరాటంగానే చేస్తాడు ఏదైనా. ఎందుకంటే షర్మిలపై పోరాటం చేస్తే తన ప్రధాన ప్రత్యర్థి పోతాడు కదా. అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు 2019లో బీజేపీ పైన భయంకరంగా పోరాడితే తనకు ప్రజలంతా ఓటేస్తారు అనుకున్నారు, అవును, కానీ జరగలేదు, ఓడిపోయాడు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేదు, లేని ప్రత్యర్థి పైన చంద్రబాబు నాయుడు ధర్మ పోరాటాలు చేశాడు, ఆడ ప్రత్యర్థే లేడు, ప్రత్యర్థి జగన్. జగన్ కన్నా నువ్వు మోడీని తిరిగితే ఓట్లు పడతాయా అంటే అదేదో ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ ఉంటుంది అని అనుకున్నాడు. కానీ ఎప్పుడు కూడా ఫీల్డ్ మీద లేని ఎనిమిదితో నువ్వు ఫైట్ చేస్తే నీకు ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. అవును, సో అందువల్ల ఇది 2019లో చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోలేని చిన్న పాయింట్. మేము ఆ రోజులో కూడా చెప్పాము ఆయనకు అర్థం కాలే. సో ఆయన ఏం ఊహించుకున్నాడు అంటే ఇక మోడీ పైన పోరాడితే మోడీ పట్ల బాగా వ్యతిరేకత ఉంది, తనకు ఉపయోగపడుతుంది అనుకున్నాడు. మోడీ పైన వ్యతిరేకత సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్లో మోడీ లేడు కదా, లేనప్పుడు ఆయన మీద పోరాడితే ఎవరు పట్టించుకుంటారు? సో ఆయన ధర్మ పోరాట దీక్షలకు రాజకీయ ప్రయోజనం ఏమీ రాలేదు గమనిస్తే, పైగా ఓడిపోయాడు, ఘోరంగా ఓడిపోయాల్సి వచ్చింది. అందువల్లే పొలిటికల్ రైవల్ని ఐడెంటిఫై చేసుకోవడం కూడా కీలకం. షర్మిల పొలిటికల్ రైవల్ జగన్, ఎందుకంటే ఆమె రావాల్సింది జగన్ అనుకూల ఓట్లే, ఆమె రావాల్సింది రాజశేఖర రెడ్డి అభిమాన ఓట్లే. అందువల్ల షర్మిల ఆమె ప్రత్యర్థిగా జగన్ ఎంచుకున్నది కరెక్ట్, అది కానీ మళ్ళీ జగన్ షర్మిలను ఎంచుకోడు. అవును, ఎందుకంటే షర్మిల ఈజ్ నాట్ ఎ బిగ్ ప్లేయర్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్, కాంగ్రెస్ ఈజ్ నాట్ ఎ బిగ్ ప్లేయర్. కానీ షర్మిల రోజు తనను విమర్శిస్తోంది, ఏం చేయాలి? రోజు తనను విమర్శిస్తోంది షర్మిల, కానీ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ బిగ్ ప్లేయర్ కాదు. అందువల్ల ఏం చేయాలి? విమర్శిస్తోంది కనుక షర్మిల పైన అటాక్ చేయాలి, బిగ్ ప్లేయర్ కాదు కనుక పట్టించుకోకూడదు. ఈ రెండింటికి బ్యాలెన్స్ ఏం చేశారంటే షర్మిల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు విమర్శిస్తే అయిపోతుంది. అందువల్ల షర్మిల చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదువుతోంది, చంద్రబాబు నాయుడు కుట్రలో భాగం, మా కుటుంబాన్నిలో చిచ్చు పెడుతున్నాడు చంద్రబాబు అంటూ చంద్రబాబు మీద అటాక్ చేస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే షర్మిల ఏ అంశం చెప్పి జనంలోకి వెళ్తుంది, రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్తోంది, రాజశేఖర రెడ్డి వారసత్వం అని చెప్తోంది. రాజశేఖర రెడ్డి వారసత్వం అంటే చంద్రబాబు నాయుడు వ్యతిరేకం. సో రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రత్యర్థులు. అందువల్ల షర్మిల ఏ పొలిటికల్ ఐడెంటిటీతోనైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంటర్ అయిందో, ఏ పొలిటికల్ ఐడెంటిటీతోనైతే జగన్ ఎదుర్కొంటుందో,
ఆ పొలిటికల్ ఐడెంటిటీని దెబ్బతీయాలి అంటే ఆ రాజశేఖర రెడ్డి పేరు ఉపయోగపడకూడదు అంటే చంద్రబాబు నాయుడుతో బ్రాకెట్ చేయాలి. ఓకే, చంద్రబాబు నాయుడుతో లింక్ చేస్తేనే రాజశేఖర రెడ్డి మళ్ళీ అంగీకరించారు కదా. సో అందుకొరకు కూడా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదువుతున్నారని షర్మిల, షర్మిల ఐ థింక్ షీఈ్ కేపబుల్ ఆఫ్ రైటింగ్ అవర్ ఓన్ స్క్రిప్ట్. ఆమె తన స్క్రిప్ట్ తాను రాసుకోగలుగుతుంది. ఆమె కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ కదా. రాజకీయాలు తెలియని కుటుంబం కాదు, రాజకీయాలు తెలియని మనిషి కాదు. అందువల్ల షర్మిలకు ఇంకెవరో స్క్రిప్ట్ రాల్సిన అవసరం లేదు. అంటే రాజకీయ అవసరాల రీత్యా ఎవరు ఎవరితోనైనా కలవచ్చు, కానీ ఆమె తన రాజకీయ ప్రయోజనాల కొరకు కలవచ్చు. కలవరని ఎవరు ఎవరితో కలుస్తారో ఏం చెప్పగలుగుతారు. కానీ స్క్రిప్ట్లు జగన్ రాస్తేనో చంద్రబాబు రాస్తేనో స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం షర్మిలకు ఉంటుందని అనుకోను. ఆమె సొంత స్క్రిప్ట్ చదువుకోగలుగుతుంది, ఆమెకు రాసిచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో చంద్రబాబు నాయుడు రాసివ్వాల్సిన అవసరం లేదు కదా సార్. ఓకే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈవిడ బాణాలు ఎక్కు పెడుతుందో, అలాగే ప్రధాన ప్రతిపక్షం జనసేనతో వాళ్ళు ఉమ్మడిగా ఈసారి పోరుకి సిద్ధమవుతున్నారు. పొత్తులో